ఒంటిపై కాకి యూనిఫామ్ ఉంది కదా అని అనకాపల్లిలో చెలరేగిపోయిన నలుగురు పోలీస్ కానిస్టేబుల్లను చూస్తున్నారా? విశాఖ పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించిన ఘటన ఇది. ఆర్మీ జవాన్ అని కూడా చూడకుండా నడి రోడ్డుపై ఆ జవాన్పై దాడి చేశారు. ఇప్పుడు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫోన్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేసే విషయంలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో సైనికుడిపై నలుగురు పోలీసులు దాడి చేశారు, కింద పడేసి బూటు కాలుతో తన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలానికి చెందిన సయ్యద్ అలీ ముల్లా జమ్మూ కాశ్మీర్ బారాముల్లాలో 52వ స్టేట్ రైఫిల్ క్యాంప్లో జవాన్గా పనిచేస్తున్నాడు. సెలవుపై ఈ నెల 2వ తారీఖున ఇంటికి వచ్చాడు. మంగళవారం పరవాడ సంతబైలు వద్ద బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బస్టాండ్లో ఉన్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ముత్యాల నాయుడు, శోభారాణి దిశ యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. సోల్జర్ సయ్యద్ అలీ ముల్లా ఫోన్లో కూడా యాప్ను డౌన్లోడ్ చేయించారు. అతని ఫోన్కు వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ కాగితంలో రాసుకున్నాడు. ఓటీపీతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది, యూనిఫామ్ బ్యాడ్జ్లపై పేర్లు లేవు, మీపై అనుమానం కలుగుతోంది, మీ ఐడి కార్డులను చూపించండి అని ఆ జవాన్ అలీ ముల్లా పోలీసులను కోరాడు. అంతే, అహంకారం తలకెక్కింది. తాము వేసుకున్న పోలీస్ డ్రెస్ కనిపించడం లేదా, స్టేషన్కి వస్తే ఐడి కార్డులు చూపిస్తామంటూ పోలీసులు మండిపడ్డారు. ఓ కానిస్టేబుల్ అలీ ముల్లా కాలర్ పట్టుకుని లాగడంతో కింద పడిపోయాడు. మరో కానిస్టేబుల్ బూటు కాళ్ళతో తన్నాడు. మహిళా కానిస్టేబుల్ అయితే అలీ ముల్లా చెంప మీద కొట్టింది. అక్కడికి వచ్చిన మరో ఇద్దరు పోలీసులతో కలిసి అలీ ముల్లాను చాలా బలవంతంగా దారుణంగా ఈడ్చుకు వెళ్లే విధంగా, ఏదో టెర్రరిస్ట్ను లాక్కు వెళుతున్న విధంగా ఆటోలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. టెర్రరిస్టులు భారతదేశంలోకి రాకుండా సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్ని ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ఆటోలోకి ఎక్కిస్తున్నారు. అతను చేసిన పాపం ఏంటంటే, మీరు పోలీసుల్లా కనిపించటం లేదు, మీ ఐడి కార్డులు చూపించండి అని అడిగిన పాపానికి సరిహద్దుల్లో కాపలా కాసే ఆ జవాన్ని నడి రోడ్డుపై ఒక టెర్రరిస్టు ఈడ్చుకు వెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులకు బాధ్యత ఉండాలి కదా. వాళ్ళ ఏ పేరు, వాళ్ళ పేరేంటి, పోలీస్ పేరేంటి అనే బ్యాడ్జ్ కనీసం వాళ్ళ పాకెట్ పైన ఉండాలి. ఐడి కార్డు అడిగితే ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో పోలీసులే చెప్తున్నారు, ఫేక్ పోలీసులు కూడా వస్తూ ఉన్నారు, పోలీస్ డ్రెస్ వేసుకొని జనాలు మోసం చేస్తున్న పోలీసులు కూడా ఉన్నారు, అలాంటి వారి విషయంలో జాగ్రత్త వహించండి అని పోలీసులే చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఒక సామాన్యుడి లాగా కనిపిస్తున్న ఒక వ్యక్తి, నిజానికి అతను సామాన్యుడు కాదు, సరిహద్దుల్లో కాపలా కాసే ఒక జవాను. అతను సివిల్ డ్రెస్లో ఉన్నాడు, సెలవుపై ఇంటికి వచ్చాడు. అక్కడ దిశ యాప్ని డౌన్లోడ్ చేస్తూ ఓటీపీలు అడగటమే తప్పు. నిజానికి ఎవరు కూడా ఓటీపీ ఓటీపీలు అడగకూడదు. ఓటీపీ అడిగినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం రావాలి. అది పోలీస్ అధికారైనా ఐడి కార్డు చూపించినా ఎందుకు నా ఓటీపీని అడిగావని ఖచ్చితంగా అడగాలి. సో బాధ్యతగల పౌరునిగా, దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ఒక జవానుగా, బాధ్యతగల వ్యక్తిగా ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు, మీ ఐడి కార్డులు చూపించండి అని అడిగితే అతనిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వారు ఎవరు కూడా నిలువరించే ప్రయత్నం చేయలేదు, కానీ వాళ్ళు వీడియో తీసే ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు సాక్ష్యంగా మారింది. నిజానికి ఇంకొంచెం బాధ్యతగా వ్యవహరించి ఉంటే అతన్ని అంతలా ఈడ్చుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది, అతను చేసిన తప్పేముంది అని అడిగే ప్రయత్నం కూడా చేసి ఉండాల్సింది. కానీ ఆ వీడియో తీయడం కూడా మంచిదైంది. అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీయడంతో పోలీసులు చేసిన దాస్తీకానికి సంబంధించి, ఆ కానిస్టేబుల్ చేసిన దాస్తీకానికి సంబంధించి ఒక సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆ జవాన్ని అలా ఈడ్చుకొని తీసుకువెళ్లారు. మహిళా కానిస్టేబుల్ అయితే చెంప మీద కొట్టింది. అక్కడికి వచ్చిన మరో ఇద్దరు పోలీసులతో కలిసి అలీముల్లాను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకునే ప్రయత్నం చేశారు. బాధితుడు ప్రతిఘటించడంతో అతని ఐడి కార్డుని లాక్కొని వెళ్ళిపోయారు. ఈ ఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణను కలిసి బాధితుడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. సైనికుడిపై దాడి చేసిన నలుగురు కానిస్టేబుళ్లను విఆర్కు పంపించారు. శాఖాపరమైన విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాము అని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒక మాట మా వాడు ఎందుకు మీరు వినట్లేదని మేము వచ్చాము. ఇన్ పెర్సన్ మేము వచ్చాము. విషా యాప్ ఆయన దాంట్లో డౌన్లోడ్ చేయించాము. దిశా యాప్ డౌన్లోడ్ చేయించాము. అతనికి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ చెప్పండి, మేము రాసుకుంటాము అని చెప్పాము. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీ ఐడి కార్డ్ ఏది, మీకు ఎందుకు ఓటీపీ చెప్పాలి, మీకు ఓటీపీ గవర్నమెంట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.